భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో అన్ని పార్టీల నాయకులు మరియు కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బోర్డు సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. అధికారుల అలసత్వానికి అమాయక జనం బలవుతున్నారని, ప్రభుత్వ అధికారులు తక్షణమే తగు చర్యలు తీసుకొని వెంటనే రోడ్లకు మరమ్మతులు వేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇల్లందు నుండి కొత్తగూడెం వరకు గల ఆర్ఎన్బి రోడ్డు పగుళ్లు ఏర్పడి గుంతలు కావడంతో తాత్కాలిక మరమ్మతులు చేయడం వలన దుమ్ము ధూళి ఏర్పడి వాహనదారులకు, ప్రజలకు, రోడ్డు ప్రక్కన ఉన్న వ్యాపారస్తులకు దుమ్ము ధూళి చేరడం వలన అనారోగ్యానికి గురై ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని మరియు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై మరణించడం జరుగుతుందని, వెంటనే ప్రభుత్వ అధికారులు తగు చర్యలు తీసుకొని వెంటనే రోడ్లకు మరమ్మతులు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బుక్యా లక్ష్మణ్ నాయక్, మూడ్ హుస్సేన్ నాయక్, ధరావత్ సురేష్ నాయక్, బుక్యా గాంధీ నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం యొక్క రోడ్డు రహదారులు విపరీతమైనటువంటి రోడ్డు పగుళ్ళ వల్ల ఉప టెస్ట్ మొత్తం వేసి ప్రజల యొక్క ఆరోగ్యాలు భారీ ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయి. మరి ఇది సింగిల్ యాక్సిడెంట్ వారు అటు రాష్ట్రంలో ఒకరి ఒకరు తప్పించుకోవడం వల్ల ఇవాళ ప్రజల యొక్క ఆరోగ్యానికి పాటు అనేక రకాల యాక్సిడెంట్లు అయి రకరకాల మరణాలకు గురి అవుతున్నారు, అంగవైకల్యాన్ని అవుతున్నారు. కాబట్టి ఈ యొక్క రోడ్డు యొక్క మరమ్మతు పనులను తక్షణమే చేపట్టి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని తెలంగాణ గిరిజన సంఘ తరఫున విన్నపములు చేస్తున్నాము. తక్షణమే ఈ పనులు చేపట్టాలి.